నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలతో మొదటి దశ లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. కోహ్లీ బాటలోని రాహుల్ తల్లిదండ్రులతో కలిసి కేఎల్ రాహుల్ ప్రత్యేక పూజలు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సీఎస్ శాంతి కుమార్. గేమ్ చేంజర్ డిజిటల్ రైట్స్, భారీ ధరకు కొనుగోలు చేసిన అమెజాన్. భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్, ఒక్కరోజే 5 లక్షల కోట్లు మటాష్. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు, 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 7 దశల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. బుధవారం తొలిదశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలను ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ సహా 21 రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థులు బుధవారం నుంచి నామినేషన్ వేయనున్నారు. మొదటి దశలో మొత్తం 102 లోక్సభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా, బుధవారం నుంచి మార్చి 27వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. మార్చి 28న నామినేషనల్ పరిశీలనలో ఉంటుంది. అదేవిధంగా మార్చి 30న బీహార్ రాష్ట్రంలో ఏప్రిల్ 2 నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 19న 102 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 2024 లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి దశలో జరిగే ఎన్నికల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో, 2 అస్సాంలో, 4 మణిపూర్లో, 2 మేఘాలయలో, 2 మిజోరాం, 4 ల్యాండ్ సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఒక్కో స్థానంను, అదేవిధంగా తమిళనాడులో 39, రాజస్థాన్ రాష్ట్రంలో 12, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 8, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 6, మహారాష్ట్రలో 5, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 5, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తొలి దశలో ఏప్రిల్ 19న 102 నియోజకవర్గాల్లో అత్యధిక సంఖ్యలో లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. जी मैं आशीष हूँ अमर उजाला डिजिटल से. मेरा सवाल है सर, जो आपने अभी 4M की बात की थी, उसके लिए क्या कोई एडिशनल डिप्लॉयमेंट आपने किया है? अगर किया है तो वो क्या है सर? जस्ट जस्ट या गिव इट टू हिम देयर, या प्लीज, या कैन आई? मैं उस कॉन्स्टिट्यूएंसी में क्रिमिनल कैंडिडेट बैकग्राउंड के खड़ा करना पड़ा, तो बाकी क्यों नहीं मिला? आप बताइए, व्हाट इज द बेसिस ऑफ द सिलेक्शन ऑफ ए कैंडिडेट हु हैज ए क्रिमिनल बैकग्राउंड? देन इन ऑर्डर टू क्लीन अप द एंटायर सिस्टम, वी वांट टू यूज द टेक्नोलॉजी विद द हेल्प ऑफ द सिटीजन्स. सिटीजन्स बी प्लीज विजिलेंट. तो सी विजिल ऐप में कोई भी शिकायत अगर किसी सिटीजन्स को, किसी वोटर को करनी है, कहीं पर भी कोई पैसा बांटने का केस है, फ्री भी बांटने का केस है, एक्सेस कैंपेनिंग का केस है, जस्ट टेक ए फोटो और टाइप टेक्स्ट, सेंड इट टू अस. वी विल कैप्चर योर लॉन्गिट्यूड एंड लैटिट्यूड आवरसेल्फ. आप कहां पर खड़े हैं, ये हम अपने से, आप SSB बॉर्डर से, जहां से भी, जिसके नारकोटिक्स और जहां से भी फ्री भी आने की संभावना. टीम इंडिया स्टार क्रिकेटर केएल राहुल తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నారు.
గాయం నుంచి కోలుకున్న ఈ కర్ణాటక బ్యాటర్ ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జాయింట్స్ కెప్టెన్ హోదాలో రీఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్ ఆరంభించే ముందు కేఎల్ రాహుల్ ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి బుధవారం ఉదయాన్నే గుడికి వెళ్లిన రాహుల్ భస్మహారతి తరువాత మహాదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆ సమయంలో రాహుల్ భార్య అతియా శెట్టి మాత్రం కనిపించలేదు. గతంలో ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆమె రాహుల్ వెంట ఉంది. కాగా గతేడాది ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా గాయపడిన కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2023 సీజన్లో కీలక మ్యాచ్లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో లక్నో పగ్గాలు చేపట్టిన కృణాల్ పాండ్యా జట్టును ప్లే ఆఫ్స్ వరకు చేర్చిన కీలక పోరులో చేతులెత్తేశాడు. ఇదిలా ఉంటే తోడ కండరాల గాయానికి శస్త్రచికిత్స చేసుకున్న రాహుల్ టీమిండియా తరఫున రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో వికెట్ కీపర్గాను రాణించాడు. అయితే ఇటీవల స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా గాయం మళ్లీ తిరగబెట్టింది. ఈ క్రమంలో కేవలం ఒక్క మ్యాచ్ ఆడి మిగిలిన 4 టెస్టులకు దూరమైన కేఎల్ రాహుల్ లండన్ వెళ్లి వైద్య నిపుణులను సంప్రదించాడు. అనంతరం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన అతడు ఫిట్నెస్ సాధించాడు. తెలంగాణ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో రాధాకృష్ణన్ చేత తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ ఆరాధే ప్రమాణం చేయించారు. రాజ్భవన్లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నూతన గవర్నర్కు సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ గత 3 రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. తెలంగాణ నూతన గవర్నర్గా జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇవాళ ఉదయం ఆయన తెలంగాణ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. సిపి రాధాకృష్ణన్ తమిళనాడులోని కోయంబత్తూర్ నియోజకవర్గం నుంచి 2 బీజేపీ అభ్యర్థిగా లోక్సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2007 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షునిగా పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆల్ ఇండియా కోయర్ బోర్డుకు అధ్యక్షత వహించారు. 2023 ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్గా నియామకమయ్యారు. తెలంగాణ గవర్నర్ తమిళసై రాజీనామాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వుల మేరకు తెలంగాణ గవర్నర్గా బుధవారం రాధాకృష్ణన్ అదపు నదనపు బాధ్యతలు చేపట్టారు. ఇక మార్చి 22 ఐపీఎల్ 2024 ఆరంభం కానుండగా మార్చి 24 లక్నో రాజస్థాన్ రాయల్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో మహాకాళేశ్వరుని దర్శించుకుని ఐపీఎల్ బరిలో దిగేందుకు కేఎల్ రాహుల్ సిద్ధమయ్యారు. కేంద్ర ట్రైబల్ శాఖ మంత్రి అర్జున్ ముండా బుధవారం ఉదయం 11 ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆయనను ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గోడెం నాగేష్ పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లాల్లో రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ఏ
ఏడుపాయల జాతర ఉత్సవాలు 14 రోజుల ఆదాయం 61.18 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ బాలాగౌడ్ ఈవో మోహన్ రెడ్డి వెల్లడించారు. సోమవారం జాతర హుండి లెక్కింపు కార్యక్రమం రాజరాజేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో గోకుల్ షెడ్ లో నిర్వహించగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్, ఇన్స్పెక్టర్ రంగారావుల పర్యవేక్షణలో లెక్కింపు కొనసాగింది. బంగారు, వెండి వస్తువుల మినహా హుండి ఆదాయం నగదు రూపంలో 24.75 లక్షలు రాగా, ప్రసాద విక్రయాల ద్వారా 25 లక్షల పైచెలకు, ప్రత్యేక దర్శనాల ద్వారా 9.95 లక్షల రూపాయలు, కేశకందనం ద్వారా 59,000, ఒడిబియ్యం ద్వారా 77,000 రాగా, వివిధ విక్రయాలు, ప్రత్యేక దర్శనం, కేశకందనం, ప్రసాద విక్రయాల ద్వారా 36.42 లక్షల ఆదాయం వచ్చింది. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులతో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి రోహిత్ గారి ఆధ్వర్యంలో ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు 2 కోట్లు కేటాయించడం జరిగింది. డిస్టిక్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఆర్ఎన్బి, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, పిఆర్, హెల్త్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లకి ఈసారి ముఖ్యంగా మనకు శానిటేషన్ డిపిఓ సిబ్బంది చాలా చక్కగా పనిచేయడం జరిగింది. పోలీసు సిబ్బంది కూడా చాలా చక్కగా పనిచేయడం జరిగింది. ఈసారి జాతరను అన్ని జాతరల కంటే అంగరంగ పోయినసారి కంటే ఈసారి చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. కాబట్టి అంగరంగ వైభవంగా అమ్మవారు జాతర ఊహించేది నిన్నటికి రథోత్సవం నిన్న ఊహించేది. ఈరోజు మనము 14 రోజులకు సంబంధించి ఉండి లెక్కపెట్టడం జరిగింది. దానిలో భాగంగా 3 రోజులు మనకు మహాశివరాత్రి ఉత్సవాలలో ఓడిబియ్యం ద్వారా 77,950 రూపాయలు ఆదాయం రావడం జరిగింది. కేశకండం ద్వారా 59,250 రూపాయలు రావడం జరిగింది. స్పెషల్ దర్శనం ద్వారా 2,68,520 రూపాయలు రావడం జరిగింది. నార్కట్పల్లి గ్రామానికి చెందిన మాలవిక శంకర్పల్లిలో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించింది. అయితే ఆర్పీఎఫ్ యూనిఫామ్ లో రీల్స్ చేయటమే కాకుండా పెళ్లి సంబంధం చూసేందుకు కూడా యూనిఫామ్ లోనే వెళ్లింది. యూనిఫామ్ లోనే వీఐపీ దర్శనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం చేసింది. పెళ్లి సంబంధాల కోసం అబ్బాయి తరపు వాళ్లు అధికారులను సంప్రదించగా మోసం బయటపడింది. ఆర్పీఎఫ్ పోలీసులు మాలవికని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మీరే కదయ్యా కంప్లైంట్ ఇచ్చింది, మీరేనా? యమునా అండ్ ఈ అమ్మాయి పేరేంటి? రాంబిల్లి మండలం కొత్తపట్నం గ్రామం నందు నియోజకవర్గ శాసనసభ్యులు యువి రమణమూర్తి, రాజు మరియు మాజీ డిసిసిబి చైర్మన్ యు సుకుమార్ తేజ సమక్షంలో మండల నాయకులు సర్పంచ్ చోడుపల్లి వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ చోడుపల్లి నూకరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నుండి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. మీరు గడప గడపకు వచ్చినట్టు చూశారు. మీరు ఎవరు బుక్ చూసినా ఒక కుటుంబం తీసుకుంటే 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయల దాకా ఒక కుటుంబం డబ్బులు వచ్చి ఆ బుక్ లో ఇంతవరకు ఎప్పుడన్నా ఈ పేర్లు అడిగించారా? అమ్మఒడి గాని, ఆసరా గాని, చేయూత గాని, ఇవన్నీ ఎప్పుడు అడిగించారా? ఇవాళ మీ వైద్యం గురించి 25 లక్షల రూపాయలు కార్డు ఇస్తున్నాం. ఏ జబ్బు వచ్చినా సరే దాంతో 25 లక్షలతో మీరు బ్రహ్మాండంగా వైద్యం చేయించుకునే అవకాశం కూడా ఇవాళ కల్పించాం. అందువల్ల మీకు ఎన్ని మీకు రాబోయే రోజుల్లో మీ మత్స్యకారులకు ప్రత్యేకంగా, ఎందుకంటే ఇంకా చాలా ప్యాకేజీలు మీకు రావాల్సినవి ఉన్నాయి, చాలా చేయవలసింది కూడా ఉంది. తప్పకుండా మరి మీ అందరూ సహకరించి మీ గ్రామంలో కూడా, ఎందుకంటే ఇవాళ ఓటు అన్నది చాలా విలువైంది, అందువల్ల చూసి తప్పకుండా మా ప్రభుత్వాన్ని సహకరించండి, మా జగన్మోహన్ రెడ్డి గారిని దీవించండి. తప్పకుండా మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు రావాల్సిన అన్నింటి గురించి కూడా
పోరాడి మిగిలినవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి చేస్తామని తెలియజేసుకుంటూ బొప్పాడిలో జరిగిన ప్రజాగళం సభ జన ప్రభంజనంలా చారిత్రాత్మకమైన సభలా జరిగింది. బొప్పాడి సభకు 12 కిలోమీటర్ల దూరంలో నేను ట్రాఫిక్ లో ఇరుక్కుపోయానంటే సభకు ఎంత భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారనేది అర్థం చేసుకోవాలి. సభకు ఎటు సూచినా 15 కిలోమీటర్లు ట్రాఫిక్ ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. సభలో ఒక భాగం ప్రజలుంటే 3 భాగాలు సభ బయట ట్రాఫిక్ లోనే ఉన్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేయడంలో జనాన్ని కంట్రోల్ చేయడంలో పోలీసు వ్యవస్థ తీవ్ర వైఫల్యం చెందింది. పోలీస్ వ్యవస్థ కావాలని ట్రాఫిక్ సమస్యను సృష్టించారు. 17వ తారీఖున బొప్పూడిలో జరిగినటువంటి మహాసభ అది ఒక జన ప్రభంజనం లాగా జరిగింది. ఒక చారిత్రాత్మకమైనటువంటి సభలాగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మరి ఆ సభలో పార్టిసిపేట్ చేయటం, అసలు ఆ ఏరియా మొత్తం కూడా నేనైతే 15 కిలోమీటర్ల దూరంలో బొప్పుడికి ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. ప్రధానమంత్రి గారి సీఆఫ్లో నేను ఉన్నాను, అక్కడికి చేరుకోగలను లేదు అనేటువంటి ఒక భయం నాలో పట్టుకుంది. 15 కిలోమీటర్లు కూడా ఎటు చూసినా కూడా 15 కిలోమీటర్లు ట్రాఫిక్ ఆగిపోయింది. గ్రౌండ్లో ఉన్న జనం ఒక భాగమే ఉన్నారు, 3 భాగాలు జనం బయటే ఉన్నారు. పోలీసు తీవ్రంగా వైఫల్యం చెందింది. మీటింగ్ ప్లేస్కి సరిగ్గా జనాన్ని చేరనియకుండా మధ్యలోనే ఆపేసి కిలోమీటర్ల లెక్క ట్రాఫిక్ జామ్, కావాలని ట్రాఫిక్ జామ్ సృష్టించినటువంటి పరిస్థితి. మరి కొంతమంది వైసీపీ నాయకులు ఓటమి భయంతో తట్టుకోలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి బుద్ధి చెప్పడానికి ఎంతో సమయం లేదు, ఎన్నికల్లో ఉన్నాము. ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్పి NDA కూటమిని అధికారంలోకి తీసుకొస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కర్ణాటక మద్యం అక్రమంగా విక్రయిస్తున్న నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితుడి వద్ద 58,000 కర్ణాటక మద్యం పెట్టారా, ప్యాకెట్లను సీజ్ చేశారు. నిందితుడి అరెస్టుకు సంబంధించిన మదనపల్లి రూరల్ సర్కిల్ CI సద్గురుడు SI చంద్రశేఖర్ కథనం మేరకు పుంగనూరు మండలం అలజనేరు గ్రామంలో ఉండే మారప్ప గారి సుబ్రహ్మణ్యం కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా 768 కర్ణాటక మద్యం ప్యాకెట్లను అమ్మకానికి సిద్ధంగా ఉంచినట్లు సమాచారం అందించారు. వెంటనే తనతో పాటు SI చంద్రశేఖర్ సిబ్బందితో వెళ్లి సోదాలు జరిపి 58,000 రూపాయల విలువైన కర్ణాటక మద్యం ప్యాకెట్లను సీజ్ చేసి నిందితుణ్ణి పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ అనంతరం తనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని CI తెలిపారు. అధికారం పోయాక వినోద్ రావు ఇప్పుడు శుద్ధపూసలా మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ వేములవాడ MLA ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కదలాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ BRS నేత వినోద్ రావు పార్టీ ఫిరాయింపులపై నగనాచి కబుర్లు చెప్తున్నాడని అన్నారు. 10 ఏళ్ల పాటు KCR విచ్చలవిడిగా MLAలను ప్రలోభ పెట్టినప్పుడు వినోద్ రావు కనిపించలేదా అని ప్రశ్నించారు. మాట్లాడుతున్న మాటలను ఒకసారి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తీవ్రంగా తప్పు పడుతూ ఒకటి అడుగుతున్న వినోదరావు గారిని సూటిగా, ప్రతిమా మల్టీప్లెక్స్ లో గతంలో టాకీస్ అందుండి మీ ప్రతిమా టాకీస్ సెల్లార్ లో అట్టపెట్టెలలో దొరికిన 6,66,00,000 మాయి కావాలని ప్రమాణం చేయగలుగుతారా మీరు అడుగుతున్నా? నా మా డబ్బు కాదు, మా ఉమ్మడి డబ్బు కాదు, రాబో ఎన్నికల్లో నేను ఎంపీగా పోటీ చేసిన కోసమే నా బంధువులు నేను కలిసి అక్కడ దాచుకున్నాను చెప్పాను అనే అన్నట్టు పాటు తప్పు అని చెప్పి ప్రమాణం చేయగలుగుతూ ఉంటారు మీరు? ఎన్నికల్లో డబ్బుతో గెలవాలని చెప్పినటువంటి మీకు ప్రజలు తగిన రీతిలో 100 రోజుల కింద బుద్ధి చెప్పారు, రాబో రోజులు కూడా తగిన రీతిలో మీకు బుద్ధి చెప్తారు. డబ్బును కాళేశ్వరాన్ని కామధేనుగా చేసుకొని విచ్చలవిడిగా డబ్బులు
సంపాదించుకుంది అవినీతి అక్రమాల ద్వారా నాణ్యత కట్టడాలు కట్టని చెప్పని ప్రజలు అడిగింది. కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల్లో ఈ 10 కోటి సీట్లలో ఒక్క సీటు కూడా మీకు రాదు. అసలు మీరు థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయినారు. అందుకే ప్రెస్టేషన్లో మతి భ్రమించి ఇంకా పొగురు మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇది మీరు మీ మాటలు ఎవరు కూడా వినట్లేదు. మేము ఈ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. ఈ శుద్ధ పూస మాటలు మానుకోవాల్సిందిగా వినోద్ కుమార్కి చెప్తా ఉన్నాం. గతంలో ఎందుకు మీ కేసీఆర్ ఫ్యామిలీకి ఈ శుద్ధ పూస మాటలు చెప్పలేదు? ఆనాడు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, వైఎస్ఆర్, సిపిఐ, సిపిఎం మొత్తం మంది ప్రతిపక్ష నాయకులు ఒక ఎంఐఎం బీజేపీ అందరి ఇవి కలుపుకున్నప్పుడు తప్పని ఎందుకని అడుగుతున్నా. ఇప్పుడు స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలని అంటాడు. 2014లో స్పీకర్ గా ఉన్న మధుసూదనాచారి గారికి ఎందుకు చర్యలు తీసుకోమని చెప్పలేదు 23 మంది ఎమ్మెల్యేల మీద? 2018లో స్పీకర్ గా ఉన్న పోచారం శ్రీనివాస రెడ్డి పైన ఎందుకు ఒత్తిడి చేయలేరు వెంటనే వాళ్ళపై చర్య తీసుకోమని? అంటే మీకొక రూల్, మాకొక రూలా? రాజకీయ వ్యూహాలు ప్రతి మెదక్ జిల్లా ఎస్పీ కార్యక్రమంలో ఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల చట్టాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి అవగాహన కల్పించేందుకు జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులకు ఎన్నికల శిక్షణ సమావేశం నిర్వహించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, అధికారులు సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. అప్డేట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం ఎలక్షన్ కమిషన్ 16th రోజు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ జారీ చేసిన ఇప్పటికే మనకు ఈ ఎంసీసీ కోడ్ అనేది అమల్లోకి వస్తుంది. కాబట్టి మనము ఎంసీసీకి సంబంధించినటువంటి ఎటువంటి వయలేషన్స్ ఉన్నా కానీ వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంటుంది. సో మెయిన్గా ఎంసీసీ వయలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఎన్ఫోర్స్ చేయాలి. సో వీఆర్ ద ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ. సో దీనికి సంబంధించి మీరు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా చాలా పకడ్బందీగా అందరూ మంచిగా పనిచేశారు. సో అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా, ఎటువంటి వయలేషన్స్, ఎవరి మీద డిసిప్లినరీ యాక్షన్ రాకుండా మీరందరూ కూడా పనిచేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుతో పాలాభిషేకం, కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు బోధన్ పట్టణంలోని రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బోధన్ పట్టణంలోని రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో సంబరాలు చేసుకున్నారు. బోధన్ డివిజన్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు తిరుమల రెడ్డి, కౌన్సిలర్ శరత్ రెడ్డి, గోపాల్ రెడ్డి, విఠల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొన్నటి ఎన్నికల షెడ్యూల్ కంటే కొద్ది రోజుల ముందు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివిధ కులాలకు కార్పొరేషన్లు ప్రకటన చేయడం జరిగింది. అందులో రెడ్డి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పినందుకు మా రెడ్డి సంఘం బోధన్ డివిజన్ తరఫున, బోధన్ కాన్స్టిట్యూన్సీ తరఫున ముఖ్యమంత్రి గారికి, అట్లాగే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్స్ ఉంటుండే, దానికి బదులుగా వివిధ కులాలకు కూడా కార్పొరేషన్లు ప్రకటన చేద్దామని చెప్పేసి, అమలు చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. దాదాపుగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుండే అని గతంలో కూడా ప్రభుత్వానికి మన సంఘాలు ఏదైతే విజ్ఞప్తి చేసినప్పుడు కేవలం ప్రకటన చేసి ఇచ్చిపెట్టిండు కానీ అమలు చేసేటటువంటి పరిస్థితి రాలేదు. కానీ ప్రస్తుతం ప్రకటనలు జీవోల రూపంలో కూడా బయటకు వచ్చిన సందర్భము గత 4-5 రోజుల నుంచి మనం చూస్తున్నాం. అయితే ఈ కార్పొరేషన్ ద్వారా మనకు జరిగేటటువంటి లబ్ధి ఏంటంటే, మన ఏదైతే రెడ్డిలలో దాదాపుగా 30% బీద వాళ్ళు ఉన్నారు, బిలో పావర్టీ లైన్, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్లకు చదువులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కూలీ చేసి పావుడు పని చేసుకొని బతికేటటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు మా ఊళ్ళోనే 30 కుటుంబాలు ఉంటే 5 కుటుంబాలకు గుంట భూమి కూడా లేదు. 5 కుటుంబాలకు ఎకరం లోపాలు ఉన్నది. అంటే సుమారుగా 30% బిలో పావర్టీ లైన్లో ఉన్నారు. వాళ్ళ పిల్లలకు భవిష్యత్తులో ఈ కార్పొరేషన్ ద్వారా భవిష్యత్తులో చదువుకోవడానికి, ఉన్నత స్థాయికి చేరడానికి ఈ కార్పొరేషన్కి ప్రభుత్వము ఫైనాన్షియల్గా అసిస్ట్ చేస్తే
దాని నుంచి ఈ కార్పొరేషన్ ద్వారా మా రెడ్డి సంఘము ఆ బీద పిల్లలకు సాయం చేసేటటువంటి సందర్భం కనిపిస్తుంది కాబట్టి ఈ కార్పొరేషన్ చేసినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై రెడ్డి సంఘం. గేమ్ చేంజర్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో 3 ఏళ్ల క్రితం సినిమా ప్రకటించినా ఇప్పటికీ దాని నుంచి సరైన అప్డేట్ ఇవ్వట్లేదు. త్వరలో చరణ్ పుట్టినరోజుకి ఈ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేస్తారని తమన్ తెలిపాడు. దీంతో అభిమానులు ఆ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నిన్నటి వరకు వైజాగ్ లో షూట్ జరగడంతో కొన్ని ఫోటోలు వీడియోలు లీక్ అయి వైరల్ అయ్యాయి. ఇక నిన్న ముంబైలో జరిగిన అమెజాన్ ఈవెంట్ లో దిల్ రాజు పాల్గొన్నారు. గేమ్ చేంజర్ సినిమా అమెజాన్ లోకి రాబోతుందని ప్రకటించారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత గేమ్ చేంజర్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రానుందని, అయితే అమెజాన్ గేమ్ చేంజర్ సినిమా అన్ని భాషల్లో కలిపి డిజిటల్ రైట్స్ ని ఏకంగా 110 కోట్లకు కొన్నారని టాక్ వినిపిస్తుంది. దీంతో మరి ఇంత భారీ రేటుకు కొన్నారా అని అంత ఆశ్చర్యపోతున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 110 కోట్లకు డిజిటల్ రైట్స్ అంటే అది చాలా ఎక్కువ మొత్తం. బడ్జెట్ లో కూడా సగం రిలీజ్ అవ్వకుండా వచ్చేసినట్టే. ఇక గేమ్ చేంజర్ సినిమా ఓ ఐఏఎస్ ఆఫీసర్ కి, అవినీతి రాజకీయ నాయకులకు మధ్య ఒక జరిగే కథ అని తెలుస్తుంది. గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పలేదు, కానీ సెప్టెంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. 17 ఏండ్ల తర్వాత తొలిసారిగా జపాన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఒక్కసారి అలజడి రేపింది. జపాన్ ఆర్థిక వ్యవస్థ కూడా కుంటుపడుతున్నదని వచ్చిన సంకేతాలు మదుపర్లను అమ్మకాల వైపు నడిపించాయి. గ్లోబల్ మార్కెట్లకు తోడు దేశీయ సూచీలు కూడా అదే బాట పట్టాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు ఇదే ట్రెండ్ ను కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్లకు తోడు బ్లూచిప్ సంస్థల షేర్లు తీవ్ర ఒత్తిడికి గురి కావడం కూడా పతనానికి ఆజ్యం పోశాయి. ఇంట్రాడేలో 800 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచి సెన్సెక్స్ ఒక దశలో 72,000 దిగువకు పడిపోయింది. చివరిలో ఈ భారీ నష్టాలను తగ్గించుకోగలిగింది. మార్కెట్ ముగిసే సమయానికి 736.37 పాయింట్లు లేదా 1.01% నష్టపోయి 72,012.5 వద్ద ముగిశాయి. మరో సూచి నిఫ్టీ కూడా 238.25 పాయింట్లు కోల్పోయి తన కీలక స్థాయి 22,000 దిగువకు 21,817.45 వద్ద ముగిసింది. ఈ వారంలోనే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనుండటం కూడా మదుపరులు వేచి చూసే ధోరణికి అవలంబిస్తున్నారు. స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలతో లక్షల కోట్ల మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. దీంతో బీఎస్ఈలో లైస్టెన్ సంస్థల మార్కెట్ విలువ 486,777.98 కోట్లు కోల్పోయి 3,73,92,545.45 కోట్లకు పరిమితమైంది. మరోసారి హెడ్లైన్స్. 21 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలతో మొదటి దశ లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. కోహ్లీ బాటలోని రాహుల్ తల్లిదండ్రులతో కలిసి కేఎల్ రాహుల్ ప్రత్యేక పూజలు. అమెజాన్
ఇద్దరు స్ట్రిబుల్ చెన్ మరో బుల్చెన్లు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.